ఆసియా దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునే లక్ష్యంతో ప్రధాని మోదీ లావోస్ లో పర్యటన కొనసాగుతుంది. 21వ ఆసియన్ ఇండియా 19వ తూర్పు ఆసియా సదస్సులతో ప్రధాని మోదీ పాల్గొంటారు. భారత్ తో పాటు ఆసియా దేశాల ప్రపంచ శాంతికి కట్టుబడి ఉంటాయని మోదీ అన్నారు. ఇక అందుకోసం ఆసియా దేశాలు కలిసికట్టుగా నడవాలన్నారు. ఇక యువత భవిష్యత్ కోసం ప్రపంచ కట్టుబడి ఉండాలన్నారు మోదీ. లావోస్ చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడి భారతీయులు ఘన స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులను చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన మోదీ వారికి ఆటోగ్రాఫ్లు ఇచ్చారు. లావోస్ లోని భారతీయులు మోదీకి జాతీయ జెండాలు కళాకృతులు అందజేశారు. అనంతరం స్థానిక యువకులతో కలిసి మోదీ గాయత్రి మంత్రం సహా వివిధ శ్లోకాలను పఠించారు. బౌద్ధ భిక్షులతో కలిసి ప్రధాని మోదీ ప్రార్థనలు చేశారు. కళాకారుల సాంప్రదాయ నృత్యాలు వీక్షించిన మోదీ కళాకారులను అభినందించారు. లావోస్ సంస్కృతి, వారసత్వ కట్టడాలు, ప్రాచీన కళ వివరాలతో పాటు ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ ను ప్రధాని మోదీ తిలకించారు. డెమోక్రటిక్ రిపబ్లికన్ ఆఫ్ లావోస్ ప్రధాని ఆహ్వానం మేరకు లావోస్ వెళ్లిన మోదీ అక్కడ 2 రోజుల పాటు పర్యటించనున్నారు. సాంస్కృతిక ప్రదేశాల పునరుద్ధరణ, విద్యుత్ ప్రాజెక్టులతో పాటు మయన్మార్లో కొనసాగుతున్న సంఘర్షణలపై మోదీ లావోస్ ప్రధాని సొనిక్స సెఫనౌడ్స్ లో చర్చించనున్నారు. Thank you.